కొమరంభీం జిల్లాలో పులి ఇప్పుడు జనాలి భయపెడుతుంది. ఎప్పుడు టైగర్ పంజా విసురుతుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అడవి మృగాన్ని పట్టుకునేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలపై ప్రైమ్నా న్యూస్ స్పెషల్ స్టోరీ. దహేగా మాడవుల్లో తిరుగుతున్న పులిని పట్టుకోవడం కోసం జిల్లా యంత్రాంగం విపరీతంగా శ్రమిస్తుంది. పులి కోసం అటవీ అధికారులు అడవి బాట పట్టి బోనులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులిని పట్టుకోవడానికి మరి మూడవ రోజు కూడా అడవిలో విస్తృతంగా గాలిస్తున్నారు. అడవిలో ఏర్పాటు చేసిన బోనులను చీఫ్ కన్జర్వేటర్ వినోద్ కుమార్ తో పాటు డిఎఫ్ఓ, ఏడీఎఫ్ఓలతో పాటు అటవీ అధికారులు పరిశీలించారు. ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో పులి దాడికి సంబంధించిన ఘటనపై అటవీ శాఖ అధికారులు విచారణ కొనసాగుతుంది. రెబ్బన్ అటవీ రేంజ్ దిగడ ప్రాంతంలో పాటు చుట్టుపక్కల మరొక 6 అటవీ గ్రామాల పరిధిని అటవీ శాఖ నిత్యం పర్యవేక్షిస్తుంది. అక్కడ సంచరిస్తున్న పులితో పాటు స్థానికులకు కూడా ఎలాంటి నష్టం జరగకుండా అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తుంది. జాతీయ పుల్ల సంరక్షణ నిబంధనల ప్రకారం సంప్రదింపుల ద్వారా తదుపరి చర్యల కోసం పర్యవేక్షణ కమిటీని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి అక్కడ నియమించారు. ఆదిలాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వినోద్ కుమార్ నేతృత్వంలో వన్యమృగాల పరిరక్షణకు పాటుపడే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి, వెటర్నరీ డాక్టర్, అటవీ శాఖ అధికారులు, స్థానిక సర్పంచ్ ని కమిటీలో సభ్యులుగా నియమించారు. ఇప్పటికే అధికారుల బృందం దాడి జరిగిన అటవీ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. పులి పాదముద్రలను సేకరించడంతో పాటు సంచరించిన ప్రాంతాన్ని గుర్తించారు. ఇప్పటిదాకా సరిహద్దు ప్రాంతంలో సంచరిస్తున్న పులి కాదని అటవీ శాఖ తేల్చింది. తమ వద్ద ఉన్న పుల్ల పాదముద్రలతో పోల్చి చూసిన తర్వాత మహారాష్ట్ర వైపు నుంచి కొత్తగా వచ్చిన పులిగా అధికారులు నిర్ధారించారు. పులి కదలికల గుర్తింపుకు 7 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో 5 సభ్యులు నిరంతరం పహారా కాసేలా చర్యలు తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్త చర్యగా దాడి జరిగిన ప్రదేశంతో పాటు చుట్టుపక్కల 4 బోన్లను కూడా అటవీ శాఖ ఏర్పాటు చేసింది. అయితే 2 రోజులుగా పులి కదలికలను బట్టి పెంచికల్పేట అటవీ ప్రాంతం గుండా మళ్లీ మహారాష్ట్ర సరిహద్దు వైపుగా వెళ్తున్నట్లుగా అధికారులు నిర్ధారించారు. మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు. అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పీసీసీఎఫ్ఆర్ శోభ ఇతర అధికారులతో నిత్యం సంప్రదిస్తూ తాజా పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.